నా కన్న కూతురు. నా కన్న కూతురే నా మీద అనుమానపడి మీ చేత సోదా చేయించింది. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? వాస్తవానికి నా మీద నాకే విరక్తి కలిగింది. ఓ యుద్ధకాముకుడు బుద్ధుడయ్యాడు, ఓ బోయవాడు కవయ్యాడు. నేను అంత గొప్పవాణ్ణి కాకపోయినా మనిషినైతే చాలనుకున్నాను. నన్నెవరూ ప్రేమించకపోయినా పర్వాలేదు, ప్రేమను పంచుదామనుకున్నాను. దుర్మార్గం ఒకరిని నాశనం చేయాలని చూసిన వాళ్ల నీతి న్యాయం ధర్మం వాళ్లకి విజయం చేకూర్చి పెడతాయనడానికి నేను గోపియే ఉదాహరణ సార్. గోపి లాంటి మంచి మనిషి నా బంధువుని చెప్పుకోటానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. గోపి, నీ మనసులో ఇంత స్థానం సంపాదించడానికి నేను ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇందులో మోసం, దగ, మాయా, మంత్రం, కుళ్ళు, కుతంత్రాలు ఏమీ లేవు. ఓటమిని అంగీకరించినంత స్వచ్ఛత ఉంది. ఆ బాక్సులో చేయించిన రిసిప్ట్ ఉంది, కావాలంటే చూడు. దయచేసి నన్ను మన్నించి నేను తీసుకొచ్చిన బహుమతి తీసుకో. నేను నిజంగా మారిపోయానయ్యా. నేనింకెప్పుడూ నీకు ఏ కష్టమూ కలిగించను, నష్టం కలిగించడానికి కూడా ప్రయత్నించను. ఇదిగో, నువ్వు ప్రేమించే వస్తువుల్ని నేను ప్రేమగా చేయించి అందరి ముందు ప్రేమగా ఇస్తున్న బహుమతి తీసుకో గోపి. మరి నేను బయలుదేరతాను సార్. భోంచేసి వెళ్ళండి. ఇదయ్యా, ఇదయ్యా నీ మంచితనం, అందుకే నువ్వు గెలుస్తావు. ఆ మాట అన్నావు అదే చాలు. నాకు సంతోషంతో కడుపు నిండిపోయిందయ్యా. వస్తాను. మంచిది సార్. చూడమ్మా రేవతి, నేను ప్రాబ్లం క్రియేట్ చేయటానికి రాలేదు. ఈ కక్షలకు ఫుల్ స్టాప్ పెడదామని వచ్చాను. సరే, మీరు భోజనాలు చేసి రండి. ఐఎమ్ సారీ మాధవరావు గారు. అయ్యో పర్వాలేదు ఏసీపీ గారు, దాందే ఉంది. మీ డ్యూటీ మీరు చేశారు. సర్వే జన సుఖినో భవన్. భగవాన్. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనండి. శ్రీ సాయినాథం శ్రీతపారయాతం సమస్త కళ్యాణ గుణాభిరామం శ్రీమన్నృసింహాత్మ సరోజ భృంగం సుదర్శన క్షేత్ర విభుం స్మరామి. ఏం షాక్ ఇచ్చినావన్నా, బ్రీఫ్ కేస్ లా బాంబు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి వెండి సామాన్లు బహుమతులుగా ఇచ్చి అందర్నీ పరేషాన్ చేసినావన్నా. నాకైతే మస్తుగున్నదిలే అన్నా. నువ్వు నిజంగా మారిపోయినావా లేక కొత్త నాటకం ఏమన్నా షురూ చేస్తున్నావా? భగవాన్, ఇప్పటికే చాలా నాటకాలాడాం, చాలా బహుమతులు సంపాదించు. ఇప్పుడు ఆ బహుమతుల్ని అందరికీ పంచేయాలనుకుంటున్నానయ్యా. నేను నిజంగానే మారాను. మరి మనోళ్ళందరినీ ఎందుకు రమ్మన్నట్టు నువ్వు? మనం నెక్స్ట్ అటెండ్ అవ్వబోయే ఫంక్షన్కి ఆ మార్కెట్ శంకర్ గారు కూడా వస్తున్నాడు. వాడేమైనా ప్లాన్ చేస్తే ఏ చేయడానికి? అంతేనా, పదా.
అక్షంతలు తీసుకోండి, నమస్కరోమి, నమస్కారం చేసుకోండి, శృత్వా ధర్మాన శేషేణ భావనాని సర్వస. ఎంత పెద్ద ఇల్లు కట్టాడు వీడు! మా వంశులోనే ఇంత ఇల్లు కట్టినాడు ఎవడూ లేడు. గోపి, నువ్వు సాధించావురా, సాధించి చూపించావు, అందరినీ గెలిచి మొనగాడి అనిపించావు. గ్రేట్ రా, నువ్వు చాలా గ్రేట్. మా వంశంలో నువ్వేరా చక్రవర్తివి, నువ్వేరా చక్రవర్తివి. అరే రే రే, ఎంత పెద్ద ఇల్లు! జయంతి, చెప్పు జయంతి, ఫంక్షన్ బాగా జరుగుతోందా? సూపర్గా జరుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు అవసరమా? 12/12/2012 యుగాంతం అన్నట్టుగా ఫంక్షన్ బాగా జరగదు, రసాబాస్ అవుతుంది అన్నావు. ఇక్కడ చూస్తే వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. సునామీ కాదు కదా, చిన్న చిన్నుకు కూడా పడే జాడలేదు. పూజ, పునస్కారం, హోమం అంటూ సజావుగా సాగిపోతోంది. భోజనాలు కూడా అయిపోతున్నాయి. ఆ అర్చన గోపి ఆనందం చూడక చచ్చిపోతున్నాను. నీ ప్లాన్ అంతా తుస్సేనా? ఎందుకే తొందరపడతావు? కాస్త ఓపిక పట్టు, ప్రళయం ముంచుకొస్తుంది. అందరూ లబో దిబో అని ఏడ్చి పెడబొబ్బులు పెడతారే. కావాలంటే కాస్త వెయిట్ చేసి చూడు. ఎప్పటినుంచో చూసి చూసి విసుగుపడుతోందమ్మా. నీ ప్లాన్ ఏమైనా తిరగబడి అది మనల్ని ముంచుతుందేమో కాస్త విచారించు. నువ్వేం డౌట్ పడకు జయంతి, డెఫినెట్ గా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు ఏమీ తెలియనట్టు నంగనాచిలా అక్కడ అందరితో కలివిడిగా ఉండు, అర్థమైందా? సర్ సర్లే, నేనుంటాను, ఎవరైనా చూస్తే బాగోదు. గోపి, భోజనాలు చాలా రుచిగా గ్రాండ్ గా ఉన్నాయయ్యా. చాలా సంతోషం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వస్తాను వస్తానమ్మా. మంచిదండి. ఏమండి, అందరూ వచ్చారు కదండి? అవును వచ్చారు. నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, అటు ఇటు టచ్ ఆడుతూ తిరుగుతున్నావు. సందు దొరికితేమని నొక్కేద్దామనా? ఎవరయ్యా నువ్వు? అబ్బే, నేను అలాంటి వాడిని కాదండి. నువ్వు అలాంటి వాడివి కాదా? మరి ఆ దొంగ చూపులేంటి? నీ వాళ్ళకుని చూస్తుంటే డౌట్ వేస్తుంది. ఏం తీసావో చెప్పు. అబ్బే, నేనేం తీలేదండి. ఏమండి, నేను ఈ ఇంటి ఓనర్ కి చాలా దగ్గర బంధువుని. ఏంటి, నువ్వు ఓనర్ గారి బంధువా? అవునండి. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నాకే కథలు వినిపిస్తున్నావా? అయ్యో, నేను చెప్పేది నిజమేనండి, నేను ఆయనకి చాలా దగ్గర బంధువుని. ఏదో పెద్దవాడని ఊరుకుంటున్నాను, లేకపోతే నన్ను తగిలించి నిజం కక్కించవాలి. చెప్పేది నిజమా అబద్ధమో మా ఓనర్ గారి దగ్గర తేలుద్దాం. అయ్యో, అది కాదు చెప్పేది. ఏమండి? సారీ గోపి, రావడం కొంచెం ఆలస్యమైంది. అయ్యో, భలేవారు సార్, మీరు వచ్చారు, అదే మాకు సంతోషం. సార్, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి మీరు కూడా ఓ ముఖ్య కారణం సార్. నన్ను కన్న తండ్రి నన్ను పట్టించుకోకపోయినా మీరే నాకు అన్నీ అయి నాతో మెకానిక్ షెడ్ పెట్టించి నాకు మెకానిక్ పని నేర్పించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి మీరు కారణమయ్యారు. నిజం చెప్తున్నాను సార్, మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమండి. మా ఇద్దరిని ఆశీర్వదించండి సార్. నేను అక్కడికి రాకూడదండి. మిమ్మల్ని
నేను అక్కడికి రాకూడదు బాబు, నీకు దండం పెడతాను, వదిలిపెట్టయ్యా నా దారి నేను పోతాను, వద్దు బాబు వద్దు అక్కడికి వద్దు అయ్యా వదిలిపెట్టండి బాబు బాబు వదిలయ్యా వద్దండి వదలండి ఆయన్ని. ఏమిటి అయితే ఎందుకు వారిని చేపట్టుకుని లక్కొస్తున్నారు? ఈ నాయ ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు సార్. గది గది తొంగి తొంగి దొంగ చూపులు చూస్తుంటే అనుమానం వచ్చి పట్టుకున్నాం సార్. నిలదీస్తే ఓనర్ గారు బంధువన బద్దం ఆడుతున్నాడు, ఆ తేలుద్దామని లాక్కొస్తున్నాం సార్. ఏమిటయ్య నువ్వు మాట్లాడేది? ఈయనెవరో తెలుసా నీకు? మా అల్లుడి తండ్రి గారు. వారి తర్వాత ఇంట్లో ఎవరికైనా ఏ హక్కైనా? ముందు వారికి క్షమాపణ చెప్పండి. సారీ సార్, తెలియక తప్పు చేశాం. వెళ్ళండి. ఏంటి బాబుగారు ఇది, ఎప్పుడు వచ్చారు? అసలు మిమ్మల్ని మేము ఊరిని చూడలేదే. అయినా అతనిది గది గది వెతుకుతున్నాడంటాడు. నేను ముందు నుంచే వస్తే మీరంతా చూసేవాళ్లే బావగారు, కానీ వెనక నుంచి వచ్చి పైకొచ్చాను. అదేమిటండి, మీ కొడుకింటికి మీరు దర్జాగా ముందు నుంచి రావాల్సిన వాళ్ళు, మీరు వెనక నుంచి రావటం ఏమిటి? నేను చేసిన పాపానికి అసలు నాకు వెనక నుంచి వచ్చే అర్హత కూడా లేదు బావగారు. ఇరుగు పొరుగంతా ఏ రంగయ్య కొడుకు గృహప్రవేశానికి నువ్వు వెళ్ళలేదా వెళ్ళలేదా అంటుంటే నా మనసు ఆపుకోలేక వచ్చారు. కన్న కొడుకు కష్టపడి సంపాదించి మంచి పొజిషన్కి వచ్చి గొప్పగా కట్టుకున్న ఇల్లు కళ్ళారా చూసిపోదామని వచ్చారు. నాకు నిజంగా లోపలికొచ్చే అర్హత లేదు కాబట్టి ఎవరికంటా పడకుండా వెనక నుంచి వచ్చి నా కొడుకు చేసే ఈ శుభకార్యానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూసి తృప్తి మూట కట్టుకుని వెళదామని దొంగతనంగా వచ్చాను. నా మనసు ప్రశాంతపడకపోతే రేపు నా కట్టె కాలదు కదా బావగారు. అందుకే వచ్చాను బావగారు. ఎవరికంటా పడకూడదు అనుకున్నాను, కానీ నా దురదృష్టం వాళ్ళ కంటబడి మీ ముందు నిలబెట్టింది. మీరంతా ఇంత ఆనందంగా ఉన్న సమయంలో నేను దొరికి మీ ఆనందాన్ని దూరం చేశాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఈ శుభకార్యానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, నీకు విలువైన బహుమతులు ఎన్నో తెచ్చుంటారు, కానీ ఈ పేద తండ్రికి ఇక్కడ నిలబడే అధికారం అర్హత కూడా లేదు. నేనంత విలువైన బహుమానం ఇవ్వలేకపోవచ్చు, అయినా నేను కూడా ఒక బహుమానం తీసుకొచ్చానయ్యా. అది నా దృష్టిలో చాలా విలువైంది. అది వీళ్ళెవ్వరూ నీకివ్వలేరు, ఎవరికీ దొరకదు కూడా. దయచేసి కాదనకుండా తీసుకో అయ్యా. ఏంటి విలువైంది, ఎవరికి ఎక్కడా దొరకదు అంటూ ఒక పాత కవరు చేతిలో పెట్టాడు అనుకుంటున్నావా? అందులో ఒక ఫోటో ఉందయ్యా. అవునయ్యా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదయ్యా, నిన్ను నవమాసాలు మోసిన నీ కన్న తల్లి, మీ అమ్మరా గోపి.
ఈ ఫోటో ఎప్పుడు తీయించానో నాకు గుర్తులేదు. కానీ ఈ మధ్య ఇల్లు శుభ్రం చేస్తుంటే పటక మీద పాత భగవద్గీతలో ఈ ఫోటో దొరికిందిరా. నువ్వు నీ కన్నతల్లి మొహం కూడా చూడలేదు. పుట్టిన దగ్గర నుంచి భాగ్యమే నిన్ను పెంచింది. దాన్నే నువ్వు అమ్మా అమ్మా అంటూ పిలిచేవాడివి. అందుకే నీకు ఏనాడు ఈ తల్లి గురించి చెప్పాల్సిన అవసరం నాకు రాలేదురా. ఆ తరువాత భాగ్యం నీ కన్నతల్లి కాదు అని తెలిసిన తర్వాత మా అమ్మ ఎలా ఉండేది? కనీసం ఆవిడ ముఖమైనా చూడలేదే అని చాలా బాధపడి ఉంటావు, ఎంతో వేదన అనుభవించి ఉంటావు. ఇది నాకు దొరికిన వెంటనే నీకిచ్చి సంతోషపరచాలి అనుకున్నాను. కానీ గృహప్రవేశానికి నన్ను పిలవటానికి మన ఇంటికి వస్తావు, అప్పుడిచ్చి సంతోషపరుద్దాము అనుకున్నాను. కానీ ఆ రోజు ఈ ఫోటో నీకిచ్చే అదృష్టం నాకు కలగలేదు. ఎలాగైనా ఇది నీ దగ్గరికి చేర్చాలి అనుకున్నాను, అందుకే తెచ్చాను. నాకెలాగూ ఇక్కడ ఉండే అర్హత లేదు. మీ అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఉంచుకో గోపి. అది ఏ లోకంలో ఉన్నా ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తుందిరా. వస్తానయ్యా. కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు. వాసు వాళ్ళమ్మ, ఆ రోజు నువ్వు నా కన్న కొడుకువి కాదురా అని చెప్పిన దగ్గర నుంచి ఈ క్షణం దాకా నేను నా మనసులో బాధపడుతూనే ఉన్నాను నాన్న. కానీ ఈరోజు నాకు మా అమ్మ ఎలా ఉంటుందో చూపించవు నాన్న. చాలా ఆనందంగా ఉంది నాన్న, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అర్చన, మా అమ్మ అర్చన, నన్ను కన్న తల్లి చూడు. నాన్న, నిజంగా నాకు చాలా గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. చాలా థ్యాంక్స్ నాన్న. ఊరుకో ఊరుకో అయ్యా, ఏడవకురా గోపి, ఏడవకయ్యా. ఏడవకయ్యా.